హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక వెరీ వెరీ కామన్ టాపిక్, కోవిడ్ డిజీజ్ని ఫైట్ చేయడానికి వచ్చిన వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ కానీ లేదంటే కోవాక్సిన్, ఇవి న్యాచురల్గా పిల్లలు ప్లాన్ చేసుకునే వాళ్ళు, అంటే ప్రెగ్నెంట్ అవ్వాలని ప్లాన్ చూసుకునే వాళ్ళు తీసుకోవచ్చా, లేదంటే ఫర్టిలిటీ ప్లాన్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చా అనేది చాలామంది అడుగుతున్నారు. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ను మనం ఈ కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ అవ్వాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది వ్యాక్సిన్. మనకందరికీ తెలుసు, ఆల్ రీసెర్చ్ హ్యాస్ టోల్డ్ ఈ వ్యాక్సిన్ ఈజ్ రియలీ లైక్ అ గార్డెన్ ప్రొటెక్టింగ్ అన్నమాట. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి వచ్చినప్పుడు టాపిక, చాలామంది మాకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే బేబీకి ఎటువంటి అయినా ప్రాబ్లం వస్తుందా అనేది చాలా కామన్ క్వశ్చన్ అన్నమాట. దీని గురించి మిత్స్, డౌట్స్ మేము ఈ వీడియోలో అండర్స్టాండ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్ గురించి కొంచెం మనకు ఐడియా ఉండాలి. సో అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇండియన్ అథారిటీ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అనేది. సో కోవిషీల్డ్ అనేది ఇట్స్ అ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ డెవలప్డ్, అంటే ఆస్ట్రాజెనికా యూకేలో డెవలప్ అయ్యి ఇండియాలో పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ కోవాక్సిన్ అనేది ఇట్స్ అ ఇన్యాక్టివేట్ డెడ్ వ్యాక్సిన్ అన్నమాట. ఇది మన హైదరాబాద్లోనే భారత్ బయోటెక్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అన్నమాట. సో ఈ టూ వ్యాక్సిన్స్ కూడా దే ఆర్ నాట్ లైవ్ వ్యాక్సిన్స్. ప్రెగ్నెన్సీలో కానీ, అంటే ఒక పాలు ఇచ్చే టైంలో యూజువలీ లైవ్ వ్యాక్సిన్ అనేది అవాయిడ్ చేయాలి, మేము ఇవ్వము అన్నమాట. డెడ్ వ్యాక్సిన్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అంత స్టడీస్ చేశారు కాబట్టి ఇట్ ఇస్ సేఫ్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఫర్టిలిటీ, అంటే పిల్లలు లేని వాళ్ళు న్యాచురల్గా కానీ లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ న్యాచురల్గా కొందరికి కావట్లేదు, అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనేది టాపిక్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అంటే ప్రూవ్ అయిన డేటానే వీ హ్యావ్ టు టాక్ అబౌట్. ఇప్పుడు CDC, సెంట్రల్ ఆఫ్ డిజీజ్ కంట్రోల్ కానీ, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఇండియన్ ఫాక్సీ గైడ్లైన్స్, అన్ని గైడ్లైన్స్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు వ్యాక్సిన్ని అవాయిడ్ చేయకూడదు. దే షుడ్ ఇన్ఫ్యాక్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలి, దెన్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఏమీ ప్రాబ్లం లేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు వ్యాక్సిన్, ఒక వాట్ ఈస్ ద, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటి అంటే, ఏదైనా ఈవెన్ కోవిషీల్డ్ కానీ ఆర్ కోవాక్సిన్ కానీ, ద మోడ్ ఆఫ్ వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ, అంటే ఇది ఇమ్యూనిటీ క్రియేట్ చేస్తుంది అన్నమాట. మన ఓన్ బాడీలో ఒక అది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో బై ఛాన్స్ ఇన్ఫెక్షన్కి, ఏదైనా కోవిడ్ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజర్ అవుతే ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. కొందరికి వ్యాక్సిన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వస్తే కూడా దానిది సివియారిటీ చాలా తక్కువ అన్నమాట. సో కంపల్సరీ వ్యాక్సిన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో వ్యాక్సిన్ అనేది ఐడియల్లీ 2 డోస్ అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇండియన్ అథారిటీ ప్రకారం. ఫస్ట్ డోస్ తర్వాత 6 to 8 weeks గ్యాప్లో సెకండ్ డోస్ తీసుకుంటున్నారు. సెకండ్ డోస్ అయినా 15 డేస్ తర్వాత అది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఇప్పుడు మేము ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ డోస్ తీసుకోవచ్చా లేదా అని క్వశ్చన్స్ అడుగుతారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి, సెకండ్ డోస్ తీసుకోవచ్చు. బట్ ఐడియల్లీ అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ 3rd month తర్వాత, అంటే 4th-5th month, సెకండ్ ట్రైమెస్టర్ అని చెప్తామన్నమాట, ఆ టైంలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే 3 months బేబీది ఆర్గానోజెనిసిస్ అవుతూ ఉంటుంది. సో ఐడియల్లీ అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ సెకండ్ డోజ్ తీసుకోవటం సెకండ్ ట్రైమెస్టర్ ఈజ్ ఓకే. కొందరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాకు తెలీదు ప్రెగ్నెంట్స్ అని, ఇప్పుడు తెలిసింది, ఆల్రెడీ మేము 15 డేస్ అయింది, 1 month అయింది వ్యాక్సిన్ తీసుకొని, బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే నథింగ్ టు వరీ అట్ ఆల్ అండి. ఇది అండ్ సో మెనీ స్టడీస్ హ్యావ్ బీన్ డన్. సో ఇది బేబీకి ఎటువంటి అయినా ప్రాబ్లం ఉండదు. అండ్ అబార్షన్ ఛాన్సెస్, చాలామంది అబార్షన్ అవుతుందా అని భయపడుతున్నారు. సో వెరీ వెరీ క్లియర్ అన్నమాట, సైన్స్ హెస్ టోల్డ్ అబార్షన్ ఛాన్సెస్ అయితే ఉండదు అని. సో సెకండ్ డోస్ కూడా తీసుకోవచ్చు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనము ఈ మన ఇంపార్టెన్స్ డాక్టర్స్ కానీ సైన్స్లో ఆల్వేస్ దే హ్యావ్ టోల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మాస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డబుల్ మాస్క్ వేసుకోవాలి ఎస్పెషలీ ఈ సెకండ్ వేవ్ ఈజ్ హిట్టింగ్ అస్ వెరీ హార్డ్ ఎక్కువ కేసెస్ చూస్తున్నాము సో అన్నెసెసరీ సోషల్ గ్యాదరింగ్ని పార్టీస్ కానీ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి అండ్ మనీ శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ మనం మెయింటైన్ చేసి ఈ వి ఆల్ ప్రే దట్ మన మొత్తం కంట్రీ సిటీ ది హోల్ వరల్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి సో ఫర్టిలిటీ కానీ న్యాచురల్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు నథింగ్ టు వరీ ఎట్ ఆల్ వ్యాక్సిన్ సేఫ్గా తీసుకోవచ్చు థ్యాంక్ యూ